హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఎన్సీఆర్టీస్. మనం 10th క్లాస్ ఎన్సీఆర్టీస్లో ఉన్నామండి. 10th క్లాస్ ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి పాలిటీలో ఒక 7th చాప్టర్ అనమాట, అవుట్కమ్స్ ఆఫ్ ద డెమోక్రసీ. అంటే ఇప్పుడు మనం ఒక డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలన, ఈ ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలనలో ఈ యొక్క అవుట్కమ్స్ అనేవి ఎలా ఉంటున్నాయి, అంటే వాటి నుంచి వచ్చే ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పే ఆర్టికల్, అంటే వాటి గురించి చెప్పే లెసన్ అనమాట. సో ఇప్పుడు మనకు ఈ డెమోక్రసీలో ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు మనం ఒక విధానాన్ని అవలంబిస్తున్నామంటే దాంట్లో మనకు మంచి ప్రయోజనాలు చేకూరుతున్నాయి. అంటే ప్రపంచంలో రకరకాలైనటువంటి పరిపాలన విధానాలు ఉన్నాయి, డిక్టేటర్షిప్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఏదైతే ఉందో పెట్టుబడి స్వామి వ్యవస్థ కావచ్చు, కమ్యూనిజం కావచ్చు, లేకపోతే ఈ యొక్క మార్క్సిజం కావచ్చు, ఇలాంటి రకరకాలైనటువంటి పరిపాలన విధానాలు అనేవి ఉన్నప్పటికీ కూడా మనం డెమోక్రసీని అంటే ఆచరిస్తున్నామంటే దాంట్లో మనకు మంచి అవుట్కమ్స్ అనేవి ఉండాలి, ఏవైతే మంచి మంచి ప్రయోజనాలు కలిగించే అంశాలనే ఉండాలన్నమాట. సో ఆ ప్రయోజనం కలిగించే అంశాలు అనేవి డెమోక్రసీలో ఉన్నాయా లేవా, అవుట్కమ్స్ అనేవి ఎలా ఉన్నాయని చెప్పే లెసన్ అనమాట ఇది. సో ఈ యొక్క డెమోక్రసీలో మనం ఈ డెమోక్రసీ అనేది మంచి పరిపాలన అనేది మనకి ఇస్తా లేదా అనేది కొన్ని కొన్ని అంశాలను బట్టి మనం చెప్పొచ్చు అనమాట. అవి ఎలాంటి అంశాలంటే, క్వాలిటీ ఆఫ్ గవర్నమెంట్, ప్రభుత్వం యొక్క ఎలా అంటే విధానం ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, సరైనటువంటి ఈ యొక్క మంచి అనేది ప్రజలకు అందిస్తుందా లేదా, ఎకనమిక్ అండ్ వెల్బీయింగ్ అనమాట, అంటే ఆర్థిక పరమైనటువంటి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క సౌలభ్యం అనేది ఈ ప్రజలకు అందుతుందో లేదా, ఇన్ఈక్వాలిటీ, సోషల్ డిఫరెన్సెస్ అనమాట, అంటే మనకు ఏదైతే అసమానతలు కావచ్చు, సామాజిక పరమైనటువంటి ఈ యొక్క వైవిధ్యాలు ఏవైతే ఉన్నాయో అవి, తర్వాత కాన్ఫ్లిక్ట్, తర్వాత మనం ఫైనల్గా ఫ్రీడమ్ అండ్ డిగ్నిటీ అంటే స్వేచ్ఛాయుతమైనటువంటి, తర్వాత గౌరవార్థమైనటువంటి జీవితాన్ని ప్రజలు గడుపుతున్నారా లేదా అనే వీటన్నిటి మీదనే ఈ యొక్క మనం ఫైనల్గా ఈ యొక్క డెమోక్రసీని మనం ఒక అంటే దానికి సంబంధించినటువంటి విధానం అనేది సరిగా ఉందా లేదా అనేది మనం దాన్ని జడ్జి చేయొచ్చు అనమాట. సో మనకు ఈ యొక్క డెమోక్రసీ అనేది మనకు అవుట్కమ్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయి, దేనికి సంబంధించి ఉండబోతున్నాయి అంటే, మనం లాస్ట్ టైం మనం అంటే ఈ యొక్క డెమోక్రసీ గురించి లాస్ట్ 9th క్లాస్ చాప్టర్లో మనం చాప్టర్ 2లో చూసాము. సో మనం ఈ యొక్క స్టార్టింగ్ ఈ యొక్క డెమోక్రసీ అంటే ఈ యొక్క ఫెడరలిజానికి సంబంధించి ఫస్ట్ బులోస్లావియా గురించి చూసాము, తర్వాత నేపాల్ గురించి చూసాము. సో వీటి గురించి దీంట్లో ఉన్న అంటే వాటిని చూసిన దాన్ని బట్టి మనకు డెమోక్రసీ అంటే ఒక ఐడియా అనేది వచ్చి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు డెమోక్రసీ అనేది ఏదైతే మనకు బెటర్ అని చెప్పాలి అంటే ఈక్వాలిటీ అనమాట, ఏది ప్రజల్లో సమానమైనటువంటి ఈక్వాలిటీ, అందరూ సమానమే అనే ఒక అంశాన్ని ఇస్తుంది. దాంతోపాటు గౌరవాన్ని, తర్వాత ఇండివిజువల్ డిగ్నిటీ అనమాట, అంటే ప్రతి ఒక్కరి యొక్క ఇండివిజువల్గా ఉండే అంటే వ్యక్తి యొక్క మర్యాద కావచ్చు, గౌరవాన్ని పెంచే విధంగా ఈ డెమోక్రసీ ఉంటుంది. తర్వాత క్వాలిటీ ఆఫ్ డెసిషన్ మేకింగ్, అంటే ఒక నిర్ణయం తీసుకున్నారనుకోండి, ఆ నిర్ణయం అంటే ప్రజాస్వామ్యంలో తీసుకున్న నిర్ణయాలు అనేవి ప్రజల చేత ఆమోదించబడిన నిర్ణయాలు అనమాట, అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అనేవాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. సో క్వాలిటీ ఆఫ్ ద డెసిషన్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు దీంతోపాటు ఈ యొక్క మెథడ్ టు రిజాల్వ్ కాన్ఫ్లిక్ట్స్, అంటే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ప్రజాస్వామ్యంలో ఆ సమస్యలు అనేవి పరిష్కరించడం అనేది ఈజీ అనమాట. అంటే రెండు అంశాల మీద అంటే విభేదించే ఒక అంశం మీద విభేదించే అంశాలు ఉన్నప్పుడు మెజారిటీలను ఎవరైతే దాన్ని సపోర్ట్ చేస్తారో దానికి అనుకూలంగా తీర్పు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అలాంటి పరిస్థితుల్లో అంటే సమస్యను పరిష్కరించడంలో ప్రజాస్వామ్యం అనేది చాలా మంచి పాత్ర అనేది పోషిస్తుంది అనమాట. తర్వాత ఏదైనా కానీ ఇప్పుడు మనం తప్పులు చేసాము, ఆ తప్పుల్ని పరిష్కరించడం కోసం కావచ్చు, లేకపోతే ఆ తప్పును సరిదిద్దుకోవడంలో ఇది సరి మంచి స్థానం అనేది డెమోక్రసీలో ఉంటుంది అనమాట. సో ఈ మనం డెమోక్రసీ గురించి ఇన్ని చెప్పుకుంటున్నప్పటికీ కూడా కానీ కొన్ని కొన్నిసార్లు ఈ యొక్క మోనార్చీ కావచ్చు, మిలిటరీ సిస్టమ్ అనేది డెమోక్రసీ కన్నా కొన్ని అంటే ప్రభావవంతమైనటువంటి అంశాలు అనేవి ఉంటాయన్నమాట. ఈ యొక్క మోనార్చీ కావచ్చు, మిలిటరీకి కావచ్చు, వాటి సంబంధించినటువంటి ఫలితాలు అనేవి మంచిగా చెప్పొచ్చు అనమాట. సో మనం చాలామంది ఏంటి అంటే ఈ డెమోక్రసీ గురించి బాగా తెలిసిన వాళ్ళు ఒక సందిగ్ధంలో పడతారనమాట. డెమోక్రసీ అనేది మనకు చూడటానికి బాగుంటుంది, చాలా బాగుంటుంది, కానీ ఆచరణలో మాత్రం అంత బాగా ఉండదు, ప్రాక్టీస్లో మాత్రం డెమోక్రసీ అనేది అంత బాగా ఉండదని చాలామంది చెప్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు మనకు ప్రపంచంలో చాలా వందల దేశాలు అనేవి ప్రజాస్వామ్యాన్ని పాటిస్తూ ఉన్నాయన్నమాట, కానీ ఆ యొక్క విధానాలు అనేవి వేరు. మన భారతదేశ ప్రజాస్వామ్య విధానం వేరు, అమెరికా యొక్క ప్రజాస్వామ్య విధానం వేరు, నేపాల్ మనం చెప్పుకున్న నేపాల్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, సో వాటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి విధానాలు అనేవి వేరన్నమాట. సో ప్రజాస్వామ్యం అనేది ముఖ్యంగా ఏ సమస్యలు అనేది గుర్తించి పరిష్కరిస్తుందంటే సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ ప్రాబ్లమ్స్, అంటే ఏదైతే సామాజిక పరమైనటువంటి, ఆర్థిక పరమైనటువంటి, రాజకీయపరమైనటువంటి సమస్యల్ని గుర్తిస్తుంది, పరిష్కరిస్తుంది అనమాట. దాంతోపాటు ఏదైతే ఉందో ఎక్స్పెక్టేషన్స్ అనేవి, అంటే మనం ఈ డెమోక్రసీలో మనం అనుకున్నటువంటి అంచనాలు అనేవి సరిగా చేరుకోలేనప్పటికీ కూడా, చేరుకోలేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక్కోసారి మన ప్రజాస్వామ్యాన్ని మనం ఏదైతే ఉందో దాన్ని కారణభూతమని చెప్తాం అనమాట. ఈ ప్రజాస్వామ్యంలో ఇంత, ఈ పరిపాలన ఇంత అనేది దాన్ని మనం కారణంగా చెప్తూ ప్రజాస్వామ్యం అనేది ప్రభావవంతంగా లేదు అంటాం. మళ్ళీ ఇంకో అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఏమనుకుంటాం, అసలు నిజంగా మనం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామంట, అంటే ప్రజాస్వామ్యంలో ఇలాంటి విధానాలు అనేవి ఉండవు,
కానీ ఇలాంటి విధానాలు అనేవి జరుగుతున్నాయి కాబట్టి నిజంగా ఇది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలన అనేది కొన్ని కొన్ని సమస్యలు అంటే కొన్ని కొన్ని సందేహాలు అనేవి మనకు కనపడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనకు ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా మనం ప్రజాస్వామ్యాన్ని మనం జస్టిఫై చేయాలంటే అకౌంటబుల్ రెస్పాన్సివ్ అండ్ లెజిటిమేట్ గవర్నమెంట్ అనమాట. అంటే అకౌంటబుల్ అంటే ఏంటి, ఏదైతే ఉందో మనం అకౌంటబుల్ అనమాట, మనం దానికి భద్రమై ఉండాలి. ఏదైనా ఒక పని చేస్తే దానికి ఖచ్చితంగా మనం దానికి ఆ అకౌంటబిలిటీ అనేది చూపించాలి, రెస్పాన్సివ్గా ఉండాలి. రెస్పాన్స్ అన్నా కానీ అకౌంటబిలిటీ అన్న ఒకటే. సో ఏదైతే మనం చేసిన పనికి సరే దానికి సంబంధించినటువంటి ఫలితాలకి మనం కట్టుబడి ఉండాలన్నమాట, దాన్ని అకౌంటబిలిటీ కావచ్చు రెస్పాన్సిబుల్ అంటాం. తర్వాత లెజిటిమేట్ అనమాట, చట్టబద్ధత ఏదైతే ఉందో ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క ప్రజలు అనేవాళ్ళు ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, అంటే వాళ్ళు కొంతమంది రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకొని వాళ్ళ ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. సో వాళ్ళే ప్రజల్ని పరిపాలిస్తూ ఉంటారనమాట. సో ఈ యొక్క బేసిక్ అవుట్కమ్ అనమాట, ఈ యొక్క డెమోక్రసీలో ప్రాథమికమైనటువంటి అంశం అదేనమాట. సో దీనికి సంబంధించినటువంటి గవర్నమెంట్ అనేది ప్రజ అంటే ఈ యొక్క పౌరులకు ఎప్పుడూ కూడా కట్టుబడి ఉంటుంది. ఎలా కట్టుబడి ఉంటుంది అంటే మనకు లెజిస్లేటివ్ అంటే మనకు చట్ట సభల ద్వారా కట్టుబడి ఉంటుంది. అపోజిషన్ ఉంటుంది, అపోజిషన్ క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు కట్టుబడి ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు మనం ఏంటి అంటే డెమోక్రసీలో ఏంటి అంటే మన అంటే కొన్ని ఎజిటేషన్స్ ద్వారా ప్రభుత్వ పరిపాలనను మనం క్వశ్చన్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనకు సిఏఏ చట్టాన్ని క్వశ్చన్ చేస్తున్నాం మన ఎజిటేషన్ ద్వారా, లేకపోతే మన ఫార్మర్స్ చట్టాన్ని ఏదైతే ఉందో ఫార్మింగ్ బిల్స్ అనే వాటిని ఎజిటేషన్ ద్వారా చేస్తున్నాం. సో ఇలా ప్రభుత్వం అనేది ప్రజలకు కట్టుబడి ఉంటుంది అన్నమాట. సో అలా ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ అనేది ఈ యొక్క ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా తన యొక్క పరిపాలన అందిస్తుంది అంటే చాలా సందర్భాల్లో ఏంటంటే ప్రజా ప్రయోజనార్థం కాకుండా ప్రజలకు ఉపయోగపడే కాకుండా ప్రజలకు ఉపయోగపడని కొన్ని నిర్ణయాలు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ ప్రైసెస్ అనేవి చూస్తే కనుక చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. అవి ప్రజలెవరికి కూడా ఉపయోగపడే కాకపోయినా కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వంలో వాటి వాళ్ళ ఇష్టానుసారంగా ఆ రేట్ల పెంపకం కావచ్చు, మన రేట్లు పెరిగేటప్పుడు కావచ్చు, ఇన్ఫ్లేషన్ రేట్లు అనేవి కంట్రోల్ చేయదు ప్రభుత్వం అనేది. కొన్ని కొన్నిసార్లు తెలిసి కూడా ప్రభుత్వం అనేది ఇష్టానుసారంగా రేట్లు పెంచుతూనే ఉంటుంది. దాంతోపాటు మనకు కొన్ని చట్టాలు, ఇప్పుడు మనకు సిఏఏ చట్టం అనేది ప్రజలకు చాలా వ్యతిరేకత ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడానికి ప్రభుత్వం అనేది కొన్ని చర్యలు తీసుకుంటుంది. అంటే మన ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వంలో అంటే ఇది ఎఫెక్టివ్గా ఉందా, మరి మన ప్రజలకు అనుకూలంగా అంటే ప్రజల యొక్క విశ్వాసాలకు అనుగుణంగా ఉంది అంటే లేదనే చెప్పాల్సి వస్తుంది అన్నమాట. ఇక నెక్స్ట్ డెమోక్రసీ అనేది మనం కనుక చూస్తే ఏంటంటే ఈ యొక్క ఏదైతే మనకు చాలా వరకు డెమోక్రసీలో ఏంటంటే సుదీర్ఘమైనటువంటి చర్చలు అనేవి జరుగుతాయి. ఇప్పుడు డిక్టేటర్షిప్లో ఉందనుకోండి, ఒక నిర్ణయం తీసుకున్నారంటే అంది స్పాట్లో డెసిషన్ తీసుకుంటారు. ఆ డెసిషన్ అయిపోయిన తర్వాత ఆ యొక్క డెసిషన్కి అనుగుణంగా ఆ యొక్క పనులు అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట. కానీ డెమోక్రసీలో ఏంటంటే సుదీర్ఘమైనటువంటి ఈ యొక్క చర్చలు అనేవి జరుగుతాయి. ఆ చర్చల్లో మెజార్టేరియన్ చర్చలు అంటే మెజార్టేరియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో దాన్ని ఈ యొక్క ఆ యొక్క విధానాన్ని అవలంబిస్తారు. దాంట్లో కూడా ఏమన్నా మార్పులు అనేవి మళ్ళీ చర్చల రూపంలో. సో ఇలాంటి సుదీర్ఘమైనటువంటి ఈ యొక్క చర్చలు జరిగిన తర్వాత ఏమవుతుందంటే ఆ యొక్క పని అనేది చాలా వరకు నిదానం అవుతుంది అనమాట. కానీ డిక్టేటర్షిప్లో మాత్రం అలాంటి నిదానం అనేది జరగదు, ఆన్ ది స్పాట్లో డెసిషన్స్ అనేవి తీసుకోబడతాయి. కానీ ఇలాంటి సుదీర్ఘమైనటువంటి చర్చల ద్వారా జరిగినవి మెజార్టీ వాళ్ళు ఆమోదిస్తారు కాబట్టి అవి సరైనటువంటి నిర్ణయాలు మాత్రమే తీసుకోబడతాయి. ఇప్పుడు డిక్టేటర్షిప్లో ఏదైనా కానీ అంత షార్ట్ స్పాన్ ఆఫ్ ద టైంలో ఆ నిర్ణయాలు అనేవి చట్టబద్ధంగా వాళ్ళు అంటే అమలు చేయడానికి వీలుగా ఉన్నప్పటికీ అవి చట్టబద్ధత ఉందా లేదా ప్రజలకు ఆమోదయోగ్యమవుతుందా లేదా అనే పాయింట్లో వస్తే కనుక అది మళ్ళీ క్వశ్చన్ మార్క్ అనమాట. కానీ డెమోక్రసీలో మాత్రం అది వరకు మనం పర్ఫెక్ట్గా చెప్పొచ్చు అనమాట. డెమోక్రసీలో ఫ్రీ ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి అనమాట. సో ఈ యొక్క మేజర్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో మనం చర్చించగ విధంగా ఉంటాయన్నమాట. లెజిస్లేషన్స్లో కావచ్చు, సిటిజన్షిప్ రైట్ ఇన్ఫర్మేషన్ అంటే పౌరులకు ఇన్ఫర్మేషన్ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. సో ఇలాంటి విధానాలన్నీ కూడా డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క జీవనాలకు అంటే వాళ్ళ యొక్క మెరుగుపరిచే విధంగా ఆ పరిపాలన మెరుగుపరిచే విధంగా ఉంటుందన్నమాట. సో అందువల్ల డెమోక్రసీస్ అనేవి చాలా వరకు సక్సెస్ఫుల్గా జరుగుతున్నప్పటికీ కూడా కొన్ని అంటే ఈ యొక్క పబ్లిక్ డిబేట్లో సక్సెస్ఫుల్గా చెప్తారు వీటి గురించి, కానీ కొన్ని సమస్యలు అనేవి ఉన్నాయన్నమాట. సో డెమోక్రటిక్ గవర్నమెంట్లో మనకు ఏంటంటే గుడ్ రికార్డ్, చాలా మంచి రికార్డ్స్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఏంటంటే ప్రతి ఇన్ఫర్మేషన్ని ప్రజలతో పంచుకుంటారు. అంటే రక్షణపరమైనటువంటి అంశాలు తప్ప భారతదేశ యొక్క రక్షణపరమైనటువంటి లేకపోతే కొన్ని ఎకానమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని అంతర్గత విషయాలు తప్ప మిగతా అన్నింటినీ కూడా ఏవైతే చట్టాలు ఏవైతే ఉన్నాయో ముందే చెప్పడం జరుగుతుంది, వాటికి అనుగుణంగానే ఉంటాయన్నమాట. దాంతోపాటు ఈ యొక్క ఏవైతే ఉన్నాయో కొన్ని ఎక్స్పెక్ట్ అంటే మనం ఈ యొక్క డెమోక్రసీలో మనం ప్రభుత్వం నుంచి కొన్ని ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఏంటి ఈ యొక్క అంటే కొన్ని ముఖ్యంగా ఫ్రీడమ్ కావచ్చు, కరప్షన్ ఫ్రీ ఏదైతే ఉందో అంటే అవినీతి రహిత పాలన అనేది కావాలని కోరుకుంటూ ఉంటాం. కానీ ఈ యొక్క డిక్టేటర్షిప్లోనే ఈ యొక్క అవినీతి రహిత పాలన అనేది ప్రజాస్వామ్యంలో బతుకన్నా కానీ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఈ డెమోక్రసీలో మనం కొన్ని ఈవిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొనసాగుతూనే ఉంటాయి. కరప్షన్ కావచ్చు, ఈ యొక్క ఏవైతే అంశాలు అనేవి చాలా వరకు కొనసాగుతూనే ఉంటాయి అన్నమాట. సో డెమోక్రటిక్ గవర్నమెంట్ అనేది లెజిటిమేట్ గవర్నమెంట్ అనమాట, అంటే ఏది చట్టబద్ధమైనటువంటి ప్రభుత్వం అనమాట. సో ఇది నిదానంగా
కొంతవరకు లెస్ ఎఫెక్టివ్, అంటే ఇప్పుడు మనకు మనం చెప్పుకున్నటువంటి అంశాలు కొంతవరకు లెస్ ఎఫెక్టివ్. ఏది ఇది కరప్షన్ ఏమి చేయలేకపోతుంది, దాని కారణంగా ఇది కొంచెం ప్రభావం తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇది ఏంటంటే ఈ యొక్క రెస్పాన్సివ్, అంటే ఏదైతే ఉందో అంటే మనం ఖచ్చితంగా వీళ్ళు రెస్పాన్సివ్గా ఉంటారనమాట, ప్రజలకు అంటే ప్రజలకు బద్దులై ఉంటారు. దాంతోపాటు క్లీన్గా అంటే ఏం చేసినా కానీ బట్ట బయలయ్యే విధంగా ప్రజలకు తెలిసే విధంగానే ఉంటుందన్నమాట. సో అలా తెలియడం వల్ల ఏమవుతుంది, నెక్స్ట్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రజలు ఏం చేస్తారు, వాళ్లకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి పార్టీలను కాకుండా ఆ యొక్క వ్యక్తులను కాకుండా వేరే వాళ్ళని ఎన్నుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే క్లీన్గా ఓపెన్గా ఉంది కాబట్టి, వాళ్ళు రెస్పాన్సివ్గా లేరనుకోండి నెక్స్ట్ ఇంకో వాళ్ళని ఎన్నుకునే అవకాశం అనేది ప్రజాస్వామ్యంలో ఉంటుందన్నమాట. సో దీంతోపాటు డెమోక్రసీ అనేది ఏదైతే ఉందో ప్రతి దేశానికి సూటబుల్ అనమాట. ఎందుకని ఇప్పుడు మనకు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అవుట్కమ్స్ అనే వాటిని మనం కనుక పక్కన పెడితే కనుక ఈ డెమోక్రసీ అనేది చాలా వరకు ఏంటంటే మనకు అంటే ప్రజలందరికీ కూడా వాళ్ళ ప్రజల చేతనే నిర్ణయాలు తీసుకుని ప్రజలే వాళ్ళని ఎన్నుకుంటూ ఉంటారు కాబట్టి, సో ప్రజల యొక్క ఆ యొక్క అంశం కింద ఏంటంటే డెమోక్రసీ అనేది అందరికీ సపోర్ట్ చేయబడిన విధంగానే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనకు ఈ యొక్క ఎకనామిక్ గ్రోత్ అనే దాంట్లో పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకుంటే, ఈ యొక్క ఎకనామిక్ గ్రోత్లో కనుక చూసుకుంటే, డెవలప్మెంట్లో చూసుకుంటే, ఈ యొక్క డెమోక్రసీ అనేది ఖచ్చితంగా అభివృద్ధి పరమైనటువంటి గ్రోత్ అనేది చూపిస్తుంది అంటే చెప్పలేము. సో మనం వేరే దేశాల్లో మనం కనుక చూసుకుంటే అంటే డిక్టేటర్షిప్లో ఉన్న చోటే ఈ యొక్క ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతవరకు అభివృద్ధి అనేది ఎక్కువగా కనబడుతుంది అన్నమాట. సో డిక్టేటర్షిప్లో గడిచిన 1950 నుంచి 2000 మధ్య కాలంలో ఏంటంటే వాళ్ళ గ్రోత్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి అంశాల్లో పోల్చుకుంటే. కానీ మనకు ఈ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే ఏంటంటే ఈక్వల్ ప్రయారిటీ అనేది ఇవ్వాలనుకుంటారు. సో అందరికీ సమానమైనటువంటి అంటే ఈ యొక్క డిక్టేటర్షిప్లో ఏంటంటే ఎవరు అభివృద్ధి చెందితే వాళ్ళకే, కానీ ఇక్కడ మన ప్రజాస్వామ్యంలో ఏంటంటే అందరికీ సమ ప్రాధాన్యత అనేది ఇస్తారు. దాంట్లో భాగంగానే లేని వాళ్ళకు కొన్ని స్కీముల రూపంలో కావచ్చు, వాళ్ళకు ఉద్యోగ కల్పనలో కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఆహార భద్రత విషయంలో కావచ్చు, ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే జనరల్గా చెప్పాలి అంటే గ్రోత్ అనేది అంటే ఇప్పుడు ఏంటంటే ఉన్న వెల్త్ని ఏం చేస్తారు, సమానంగా పంచాలి. ప్రజాస్వామ్యం అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వాలి కాబట్టి జీవించే హక్కు కావచ్చు వాటి పంచాలి. యాక్చువల్గా ఎప్పుడు కూడా మనం గ్రోత్ అనేది చెప్పాలి అంటే మన పరిపాలన విధానాన్ని బట్టి ఎప్పుడు గ్రోత్ ఉండదు. ఆ దేశంలో ఉన్నటువంటి ఏదైతే మౌలిక వసతులు కావచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రీసోర్సెస్ కావచ్చు, వాళ్ళ యొక్క ట్రేడ్ వాళ్ళు చేసే వ్యాపారం చేసే విధానం కావచ్చు, పక్క దేశాలతో ఆ దేశ వ్యవహార శైలి కోఆపరేషన్ కావచ్చు, వీటి మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని ప్రజాస్వామ్యంలోనే గ్రోత్ డెవలప్మెంట్ అనేది మనం చెప్పలేమన్నమాట. ప్రజాస్వామ్యం అంటే పరిపాలనను బట్టి ఆ గ్రోత్ని చెప్పలేము. ఆ పరిపాలనలో మన గ్రోత్ అనేది కనపడాలంటే ఆ దేశంలో రీసోర్సెస్ని బట్టి, ఆ దేశంలో తయారవుతున్నటువంటి ముడి వస్తువులు కావచ్చు, లేకపోతే ఎండ్ ప్రొడక్ట్స్ని బట్టి, ఆ దేశంలో ఉన్నటువంటి ఆ దేశానికి ఇతర దేశాలతో ఉన్నటువంటి వ్యాపార వాణిజ్య లావాదేవీలను బట్టి, ఇలాంటి బట్టి చెప్పొచ్చు అనమాట. అంతేగాని డెమోక్రసీ ద్వారా మనం ఎప్పుడు కూడా జస్టిఫై చేయలేము. అంటే ఒక పరిపాలన విధానం ద్వారా ఎలా జస్టిఫై చేయొచ్చు అంటే ఒక దేశంతో మనం రిలేషన్షిప్ను మెయింటైన్ చేసే విషయంలో మాత్రం చేయొచ్చు. సో డెమోక్రసీలో ఏంటంటే రిలేషన్షిప్ మెయింటైన్ చేయడంలో బెస్ట్గానే ఉంటుంది. ప్రజాస్వామ్యం అనేది ప్రజల కోసమే ఏర్పాటు చేస్తారు కాబట్టి అవి అన్ని దేశాలతో సక్రమంగానే ఉంటాయి. అన్నిటికీ ఈక్వల్ ప్రాధాన్యత అంటే ప్రజా పరిపాలనలోనే కాకుండా ఈ యొక్క ఏదైతే వ్యవహార శైలిలో కూడా అంత ప్రాధాన్యత కలిగించే విధంగానే ఈ యొక్క ప్రజాస్వామ్యం అనేది ఉంటుంది అన్నమాట. రిడక్షన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ అండ్ పావర్టీ. ఈ ప్రజాస్వామ్యం డెమోక్రసీలో ఇన్ఈక్వాలిటీస్ అనేవి మాత్రం ఖచ్చితంగా సమసిపోతాయి అనమాట. మనం ఇప్పుడు చూస్తే కనుక మన భారతదేశం అనేది ఈ యొక్క క్యాస్ట్ రేసిజం ప్రకారం మనం చూస్తే కనుక, క్యాస్ట్ కావచ్చు లేకపోతే ఈ యొక్క రిచ్ సొసైటీ పూర్ సొసైటీ ప్రకారం చూస్తే, ముఖ్యంగా క్యాస్ట్ బేస్ మీదగా మనం డైవర్సిటీ సొసైటీ అనమాట. సో విభిన్నత కలిగిందనమాట. సో క్యాస్ట్ హైరార్చీ ప్రకారం ఏంటంటే కొన్ని వివక్షతలు అనేవి ఉన్నాయి ఈ ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలనలో. ఆ వివక్షతలన్నీ కూడా రూపుమాపారనమాట. రిచ్ సొసైటీ అందరికీ సమానం అంటే మనకు ఉన్నదాని ప్రకారం ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానం అనే అంశం మాత్రం డెమోక్రసీలో ఖచ్చితంగా ఉంటుంది. కానీ డిక్టేటర్షిప్లో మాత్రం ఈ ఈక్వాలిటీ అనేది ఎప్పుడు మనం పొందలేమన్నమాట. ఇప్పుడు మన పావర్టీని కూడా ఏంటంటే పావర్టీ ఎరాడికేషన్ అనేది డెమోక్రసీలో కొంతవరకు ప్రభావవంతంగా ఉంటుంది. మనం చెప్పాం కదా ప్రభుత్వ అంటే ప్రజా ప్రయోజనాలతో కొన్ని స్కీములు అనేవి ప్రభుత్వం తయారు చేస్తూ ఉంటుంది. ఆ స్కీమ్లు ఏంటి, ఈ యొక్క పావర్టీని ఎరాడికేట్ చేయడం కోసం, పేదలకు సహాయం అందించడం కోసం ఇప్పుడు ఏదైతే రేషన్ కార్డుల రూపంలో వాళ్ళకి బియ్యం అందించడం కావచ్చు, లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి గృహోపకరణాలకు సంబంధించినటువంటి సబ్సిడీలు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ఇందులో భాగంగానే ఉంటాయి అన్నమాట. సో ఈ యొక్క పావర్టీ కావచ్చు లేకపోతే వీటిని మనం చాలా వరకు అడ్రస్ చేయలేనప్పటికీ కూడా ఈ ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలనలో చాలా వరకు ఈ యొక్క అంశాలు అనేవి మనకు అడ్రస్ చేయబడతాయి అన్నమాట. కానీ ప్రపంచంలో ఈ యొక్క పావర్టీని కావచ్చు లేకపోతే ఈక్వాలిటీ అనేది అడ్రస్ చేసే అంశాలు అనేది ప్రపంచ జనాభా మొత్తం చూసుకుంటే కనుక ఈ యొక్క ప్రపంచానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆస్తి వెల్త్ అంతా కూడా కేవలం 2% మంది ఏదైతే ఉన్నారో వ్యక్తుల మధ్య ఉందన్నమాట. అంటే మోస్ట్ ఆఫ్ ద
మోస్ట్ ఆఫ్ ద యొక్క వెల్త్ అంతా కూడా వాళ్ళ దగ్గర అక్యుములేట్ అయిపోయి ఉందన్నమాట. ఇది అన్ని సొసైటీస్లో ఉన్నటువంటి సర్వసాధారణమైనటువంటి అంశం అనమాట. నెక్స్ట్ అకామిడేషన్ ఆఫ్ సోషల్ డైవర్సిటీ, అంటే సామాజిక పరమైనటువంటి వైవిధ్యాన్ని మాత్రం మనం ఖచ్చితంగా ఈ డెమోక్రసీలో చూడవచ్చు అనమాట. మన భారతదేశంలో డైవర్స్ సొసైటీ అనమాట, చాలా రకాలైనటువంటి ఈ యొక్క మతాలు కావచ్చు, చాలా రకాలైనటువంటి భాషలు కావచ్చు, చాలా రకాలైనటువంటి ఈ యొక్క ఆచారాలు కలిగినటువంటి దేశం అనేది మన భారతదేశం ఉంది. సో ఈ యొక్క సోషల్ డిఫరెన్సెస్ అనేది ఈ యొక్క హ్యాండిల్ చేయడంలో ఈ ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి దాంట్లో చాలా వరకు ఎబిలిటీ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుందన్నమాట. ఎందుకని అందరికీ సమానమైనటువంటి ప్రాధాన్యత అనేది ఇస్తారనమాట. సో ఇప్పుడు మనకు మెజారిటీ అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ ఇప్పుడు మన యొక్క ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి దాంట్లో మెజారిటీలకు సంబంధించినటువంటి ఎక్కువ అంటే ఎక్కువ మెజారిటీలు ఎవరైతే ఒక దాన్ని యాక్సెప్ట్ చేస్తారో అదే మనుగడలోకి వస్తుంది అనమాట. అంత మాత్రాన మెజారిటీ వాళ్ళ యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుందని చెప్పలేం. ఇప్పుడు సపోజ్ ఉందనుకోండి, ఒక ప్రభుత్వం అనేది ఏర్పడింది, ఆ ప్రభుత్వానికి ఒక 52% అనేది ఓట్ల మెజారిటీ వచ్చింది. సో 48% మంది ప్రజలు అనేవాళ్ళు వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు. అయితే ఆ ప్రభుత్వం ఈ యొక్క 52% మంది మాత్రమే అనుకూలంగా ఉండే విధంగా పథకాలు అనేవి తయారు చేస్తుందా? లేదు, 100% భారతదేశ జనాభా మొత్తానికి సరిపోయే విధమైనటువంటి ఈ యొక్క పథకాల స్కీమ్స్ అనేవి ఉంటాయన్నమాట. దాంట్లో వాళ్ళకు ఓటు వేసినా అంటే మెజారిటేరియన్కే కాకుండా మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అంటే వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళు మైనార్టీలకు కూడా అనుకూలంగా ఉండే విధంగానే ఈ ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలన అనేది ఉంటుందన్నమాట. సో అందుకారణంగా ఏంటంటే డెమోక్రసీ అనేది మనం చూస్తే కనుక చాలా వరకు ప్రభావవంతంగా ఉందనే చెప్పొచ్చు అనమాట ఈ యొక్క అంశాలతో ప్రకారం. సో డిగ్నిటీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ద సిటిజన్స్, డిగ్నిటీ గౌరవానికి సంబంధించి డెమోక్రసీలో ఉన్నటువంటి ప్రాధాన్యత అనేది మనకు ఎక్కడా కనపడదు. డెమోక్రసీలో ఈ యొక్క గౌరవం అనేది డిగ్నిటీ అనేది మనం ఏదైనా చూస్తే చాలా వరకు వాళ్ళకి అండ్ ఇండివిజువల్ డిగ్నిటీ కావచ్చు, ప్రతి ఒక్కరికి సొంత గౌరవం అనేది ఉంటుంది, వాడి యొక్క కుటుంబానికి ఉంటుంది, వాళ్ళకి క్యాస్ట్కి ఉంటుంది, వాడు అనుసరించే విధానాలన్నిటికీ కూడా అంటే వాడి యొక్క జీవన విధానాన్ని కావచ్చు, వాడి యొక్క గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎటువంటి విధానాన్ని కూడా ఈ యొక్క ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలన అనేది ఎంకరేజ్ చేయదన్నమాట. సో వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగానే ఉంటుందన్నమాట. సో మనకు ఈ యొక్క డిగ్నిటీ మన ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆడవాళ్ళ విషయంలో నేను చూసుకున్నాం అనుకోండి, ఆడవాళ్ళకు కూడా చాలా వరకు వాళ్ళ యొక్క గౌరవాన్ని పెంచే విధంగా సొసైటీస్లో చాలా వరకు హిస్టారికల్గా చాలా వరకు అంటే మన సొసైటీస్ అన్నీ కూడా మేల్ డామినేటింగ్ సొసైటీస్ అయినప్పటికీ కూడా కొన్ని స్ట్రగుల్స్ కారణంగా ఆడవాళ్ళకి ఇప్పుడు కొన్ని అంతవరకు ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజాస్వామ్య డెమోక్రటిక్ సొసైటీలో చాలా వరకు ఈ యొక్క ప్రభావం అనేది ఆడవాళ్ళకు ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇస్తారు. సో అయినప్పటికీ కూడా కొన్ని డిఫరెన్సెస్ అనేవి మనకు నడుస్తూనే ఉన్నాయి. సో ఆ డిఫరెన్సెస్ అనేవి మనం ఇంకా గుర్తించడంలో కొంతవరకు వెనకబడే ఉన్నామన్నమాట డెమోక్రసీ ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలన ఉన్నప్పటికీ కూడా. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటి అంటే ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మెరుగైనటువంటి పరిపాలన అంటే బెస్ట్ అని చెప్పలేము కానీ ది బెస్ట్ అని చెప్పలేము కానీ బెటర్ అని చెప్పొచ్చు. అంటే మిగతా దేశాలతో అంటే మిగతా పరిపాలన విధానాలతో పోల్చుకుంటే ఈ యొక్క డెమోక్రసీ చాలా వరకు ప్రభావవంతమైనటువంటి ఫలితాలను ఇచ్చే విధంగా ఉంటుందన్నమాట. సో ఈ యొక్క డెమోక్రసీకి సంబంధించినటువంటి కొన్ని అంటే ఇది బెస్ట్ ఎందుకు కాలేపోయింది, బెటర్ ఎందుకు అయింది అనే అంశాలకు సంబంధించి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయన్నమాట, సవాళ్ళు అనేవి. ఆ సవాళ్ళు అనేవి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దామండి. సో ఇప్పుడు మనకు ఈ యొక్క 7th క్లాస్ సంబంధించినటువంటి ఈ యొక్క డెమోక్రటిక్ అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఆ లెసన్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.